అంశాలు వంద కేజీల గంజాయి దహనం పలు బహుమతులను సొంతం చేసుకున్న సింగరేణి అధికారులు సింగరేణి ఏరియా వర్క్షాప్ లో కాంగ్రెస్ పార్టీ బాయిబాట ఫైవింగ్ లైన్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు కార్మికులకు కూల్ వాటర్ క్యాన్లు అందజేస్తా సింగరేణి యాజమాన్యం మరింత ప్రోత్సాహం కల్పించాలని కోరుతున్న పలువురు కార్మికులు कांग्रेस पार्टी रामगुंडम नियोजकवर्ग इंचार्ज माजी शाप चेयरमैन मक्कन सिंग राज ठाकूर बायबट कार्यक्रम में भागंगा इवाला सिंगरेणि संस्था रामगुंडम एरिया वन वर्कशॉप कार्मिकुलनु कलुसुकोनी वारी समस्यलनु अडिगि तेलुसुकुन्नारु। ई कार्यक्रम में कांग्रेस पार्टी नगर अध्यक्षुलु बोंदल राजेश सीनियर नायकुलु काल्वलिंग स्वामी कॉर्पोरेटर्लु महंकाली स्वामी मुस्तफा नायकुलु युगेंदर राजेंदर पर्वेज नजीमुद्दीन कौटम सतीश दूलिकट्ट सतीश जगन मोहन राव मिडिदोड्डी प्रवीण రాపల్లి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు। సింగరేణి బంధుమిత్రులందరూ కూడా కలిసే కార్యక్రమంలో ఆ ఏరియా వర్క్ షాప్ లో ఉన్నటువంటి కార్మిక బంధులందరూ కూడా కలవడం జరిగింది। వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ వారికి నిరంతరం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది, ఏ సమస్య వచ్చినా వ్యవస్థలో సమస్య వచ్చినా బయట సమస్యలు ఉన్నా మేము అండగా ఉన్నాం భరోసా ఉన్నాం చెప్పుకుంటూ కార్మిక సమస్యల గురించి నిరంతర పోరాటం కొనసాగిస్తా ఉన్నాం। దాంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని నిరంతర పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని తెలియజేస్తూ మేమంతా మీతో పాటు ఉన్నాం, మీ కుటుంబ సభ్యులను ఒక భరోసా ఇస్తూ సింగరేణి కార్మికుడు ఈ రోజు చేస్తున్న త్యాగాలు ఇలా అండర్గ్రౌండ్ మైన్స్లలో ప్రాణాలు ఉంటాయా పోతాయా అని తెలియని పరిస్థితుల్లో ఇంత టెక్నాలజీని కూడా ఇలా ప్రమాదాలను బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న కార్మిక సోదరులను గుర్తు చేసుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ ప్రభుత్వం వారికి ప్రత్యేకమైన గుర్తింపుని ఇవ్వాలి। ఏదైతే బార్డర్స్లో సైనికులు చనిపోతే వారికి ఏ రకంగా గౌరవ అవార్డ్స్ ఇచ్చి మన దేశం ఎట్లయితే వాళ్ళని గౌరవించుకుంటుందో అదే మాదిరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ఈ ఒక అండర్గ్రౌండ్ మైన్లలో సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికునికి అదే రకమైనటువంటి గౌరవం ఇవ్వాలి, ప్రత్యేక అవార్డు కేటాయించాలి। ఈరోజు మనకి ఇక్కడ వచ్చేటి ఇన్సూరెన్స్ల ద్వారానో లేకుంటే ఒక నగదు రూపాన పారితోషికం ఇవ్వడం తోటే కాకుండా ఈ ఒక సమాజానికి వెలుగునిచ్చేటువంటి కార్యక్రమాలు అభివృద్ధి దేశంలో ఇలా ఈ బొగ్గు ద్వారా వాడుకొని ఇలా వెలుగుల్లో ఇలా మనం ఉంటున్నామంటే ఇలా కార్మికుడి యొక్క రక్తం మాంసాలతోటి ఇలా వచ్చినటువంటి ఈ వెలుగును మరి ఆ వెలుగు ఉన్నన్ని రోజులు వారిని గుర్తించే విధంగా గౌరవించుకునే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। ఖచ్చితంగా ఆ కార్యక్రమం రాబోయే రోజులు ఈరోజు కార్మికులను వాడుకుంటున్న ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా సింగరేణి కార్మికుని రక్షణకు భద్రతను వీలైనంత వరకు ఎక్కువ శాతం తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూస్తూ ఏదైనా జరగరాని జరిగితే వారికి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చే విధంగా అన్ని రకాలుగా అండగా ఉంటాం, వారిని గౌరవించే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తూ సింగరేణి కార్మిక సోదరులందరినీ కూడా మరొక్కసారి చెప్తాను, ఈరోజు మీ రక్త మాంసాలతోటి చెమటోడ్చి సంపాదించినటువంటి డబ్బు 500 కోట్లు కేటాయించి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక బంధువులకే కాకుండా సమాజంలో ప్రతి పేదవాడికి మెడికల్ చదివే వైద్యాన్ని అందించే కార్యక్రమం, పేద పిల్లలకు ప్రత్యేకంగా చదువుకునేటువంటి వైద్య విద్య ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు మీ ద్వారా ఇచ్చినటువంటి మెడికల్ కాలేజ్కి సింగరేణి మెడికల్ కాలేజ్ అంటే పేరు పెట్టాలని చెప్పి మీ పక్షాన మరొకసారి డిమాండ్ చేస్తాం। పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ఇవాల హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ పబ్లిక్ రిలేషన్ కాన్ఫరెన్స్ లో పలు బహుమతులను సింగరేణి సంస్థ సొంతం చేసుకోగా కార్పొరేటర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీడియా ఫిల్మ్ కేటగిరీలో మొదటి బహుమతి కైవసం చేసుకోగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వీడియో ఫిల్మ్ కేటగిరీలో మొదటి బహుమతిని కైవసం చేసుకోగా ఈ బహుమతిని రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం స్పోర్ట్స్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా సింగరేణి నుంచి జీఎం కె సూర్యనారాయణ, చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ బి మహేష్, సీనియర్ కమ్యూనికేషన్ ఆఫీసర్
గణశంకర్ పూజారి సీనియర్ పిఓ శ్రీకాంత్ అందుకున్నారు అలాగే బెస్ట్ డివోటీ ఆఫ్ ఎంప్లాయీస్ లో మొదటి బహుమతి బెస్ట్ కవర్ డిజైన్ లో మొదటి బహుమతి బెస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెసేజ్ బెస్ట్ కార్పొరేట్ వెబ్సైట్ బెస్ట్ బ్రోచర్ విభాగాల్లో రెండవ బహుమతులను సింగరేణి సంస్థ సొంతం చేసుకుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమకమైన యువజన నాయకులు ఆర్ జిమ్మి బాబును ఇవాల సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ వారు సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పుర్మ శ్రీనివాస్ కుర్మ శ్రీనివాస్ కొండపత్తి నరహరి రవికుమార్ కొండపత్తి సదానందం కొత్త లక్ష్మణ్ యుగేందర్ లక్ష్మణాచారి శ్రీధర్ గౌడ్ తదితరులతో పాటు పలువురు వాకర్స్ పాల్గొన్నారు ఇదిలా ఉండగా రేపు ఉదయం 8 గంటలకు ఎఫ్సిఐ ఎలకలపల్లి గేట్ లక్ష్మీపురంలోని ఎన్బిడిఎస్ చర్చిలో జిమ్మిబాబు ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఐపీఎఫ్ అధ్యక్షులు పాస్టర్ ఎం ప్రకాష్ ప్రధాన కార్యదర్శి పాస్టర్ జి థామస్ తెలిపారు ఈ కార్యక్రమంలో దైవ సేవకులు ఆయా సంఘాల నాయకులు పాల్గొనాలని కోరారు ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ స్టేట్ సంబంధించిన పార్టీలో తమ్ముడు మన గోదావరి కని తమ్ముడు రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించబడ్డాడు దానికి సంతోషంగా మా ఫ్రెండ్స్ అందరూ వాకర్స్ పొద్దుగాల ఉన్న వాకర్స్ అందరం ఈరోజు సన్మానించడం జరిగింది ముందు భవిష్యత్తులో ఈ సమాజం పట్ల బాధ్యతగా ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు రావాలని మా జనహిత తరపున మేము కోరుకుంటున్నాం అలాగే మన వాకర్స్ అసోసియేషన్ తరపున కూడా మేము కోరుకుంటున్నాం పుట్టనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారు ఇవాళ గోదరికని ఫైవింగ్ లైన్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు ఎండవేడి నుంచి తప్పుకునేందుకు కూల్ వాటర్ క్యాన్లను అందజేశారు నారాయణ సోదరుడు పుట్ట రాజన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ హాజరయ్యారు ఇంకా ఈ కార్యక్రమంలో ఫైవింగ్ లైన్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సత్యనారాయణ అసిస్టెంట్ మేనేజర్ తిరుపతి జి రాములు హెడ్ ఓవర్మెన్ చిందన్ శ్రీనివాస్ సత్యనారాయణ శంకర్ టిఆర్ఎస్ నాయకులు దాసరి రాయలింగు పిసి పటేల్ కంపెనీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు పుట్ట నారాయణ గారి స్మారకార్థం వారి సహోదరుడైన పుట్ట రాజన్న గారు ఫైవ్ ఓసీ ఫైవ్లో బ్లాస్టింగ్ శిక్షను మరియు ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళకి తనతో కలిసి పనిచేసే వాళ్ళకి ఎండాకాలంలో చల్లటి నీళ్ళ ఇబ్బంది ఉంటుందని ఆ కూల్ క్యాన్లని వారు సెక్షన్ల వారిగా ఒక 4 క్యాన్లను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది పుట్టనారాయణ గారు 78లో ఎన్కౌంటర్ కావడం జరిగింది సింగరేణి ప్రాంతంలో తొలి ఎన్కౌంటర్ అప్పటి నుండి ఇప్పటి వరకు వారి పేరు మీద ఏదో ఒక కార్యక్రమం రాజేంద్ర గారు నిర్వహిస్తున్నారు ఈరోజు క్యాన్లను పంపిణీ చేయడం మరి వారి పేరును చిరస్థాయిగా ఉండేటట్లుగా సోదరుడైన రాజన్న గారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రాజన్న గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన మట్టిబిడ్డ మన పిఓ సత్యనారాయణ గారు మా శ్రీనివాస్ గారు మిగతా మా రాజలింగ్ గారు అందరికీ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు రాజన్నకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ మహిళలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్కా సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మనాలి రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు 4వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఆసిఫ్ బాషా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షులారు గాదం విజయానందు స్వరూప స్వప్న శరణ్య తదితరులు పాల్గొన్నారు ఎందుకు మీ అందరు బాగుండాలి ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ డాక్టర్ ఉంటారా అమ్మ ఉండరు అక్కడ ఎప్పుడైనా మీరు మంచి మీకు మందులు ఇచ్చి మీకు అన్ని పొందిందా ఎవరన్నా మీలో ఒకరు గుండెపోటు వస్తే కరీంనగర్ ఉరకాలి గుండెపోటు కరీంనగర్ లేకపోతే హైదరాబాద్ పోవాలి గుండెపోటు వచ్చి ఒక గంట సేపు అంబులెన్స్ రాదు అప్పుడు దాకా ఇక్కడ చచ్చిపోతాం అవునా మీ అందరి మంది మంచి కావాలి మంచి జరగాలి మీ జీవితాలు మంచి కావాలని
మీ అందరికి ఆశ ఉండదు అమ్మా ఉంటది కదా నేను పోయినసారి కూడా చెప్పడం జరిగింది సింగరేణి సంస్థ తరపున కోల్ ఇండియా స్థాయిలో జరిగే వివిధ పోటీల్లో పాల్గొనే కార్మికులకు యాజమాన్యం మరికొంత ప్రోత్సాహం అందించాలని పలువురు కార్మికులు కోరుతున్నారు త్వరలో కలకత్తాలో జరగబోయే కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ బాడీ బిల్డింగ్ పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు సింగరేణి వ్యాప్తంగా 30 మంది కార్మికులు సిద్ధమవుతున్నారు ఈ మేరకు ఆర్జీవన్ ఏరియాలోని సింగరేణి జిమ్లో రామగుండం 1, 2, 3 ఏరియాల నుంచి ఎంపికైన ఆనంద్ సత్యనారాయణ అలియాస్ అమరేంద్ర బాహుబలి సాగర్ రాజయ్య రామారావు శిక్షణ పొందుతుండగా వారిని ఎల్సీఓ సిటీ నుంచి పలకరించింది కంపెనీ స్థాయిలో 16 డిసెంబర్ 21 తారీఖు సెన్నారి కాలనీ జరిగిన కంపెనీ స్థాయి బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో మేము అనగా RG 1, 2, 3 నుంచి ఒక 5 కార్మికులం కోల్ ఇండియాకు సెలెక్ట్ కావడం జరిగింది ఈ దానికి సంబంధించిన కోల్ ఇండియా కాంపిటీషన్స్ ఈ నెల 25, 26, 27 తారీఖున కలకత్తాలో జరగనున్నవి అందుకని మేము సింగరేణి జిమ్లో రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము మాకు కంపెనీ ఇంతకుముందు కూడా మేము ఒక్కొక్కరం 10ల సంఖ్యలో మెడల్స్ సాధించిన కంపెనీ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ అలాగే మాకు కూడా కంపెనీ కూడా జిమ్ కానీ మిగతా కానీ అన్ని దాదాపు సౌకర్యాలు కల్పించింది మాకు ఎవరైనా కానీ ఇప్పుడు అడగందే ఏం చేయరన్నట్టుగా కంపెనీ మాకు ఇంకా కొంచెం ప్రోత్సాహంగా ఏదైనా కల్పిస్తే బాగుంటుందని మాకు కోరిక మా తరపున ప్రోత్సాహం అంటే ఏంటి జిమ్లో కొంచెం ఇంకా కొంచెం ఫెసిలిటీస్ కానీ ఎక్విప్మెంట్స్ ఓకే కొంచెం ప్రాక్టీస్కు కాంపిటీషన్కు ముందు ఏమైనా రిలీఫ్ ఇచ్చే అవకాశం కానీ ప్రొడక్షన్ విషయంలో కంపెనీ మన సింగరేణి కంపెనీ వేరే కంపెనీలతో పోల్చుకుంటే చాలా ముందు వరుసలో ఉన్నది అట్లాగే మా క్రీడాకారులకు కూడా ఏమైనా ప్రోత్సాహకరంగా ఏమైనా ఎంకరేజ్మెంట్ కల్పిస్తే ఇంకా చాలామంది తయారవడానికి అవకాశం ఉంటుంది మాకు కూడా ఇప్పుడు కూడా సాటిస్ఫైగానే ఉన్నాం కాకపోతే మాకు అడగానే ఎవరు చేయరు కదా కాకపోతే మేము కూడా మా తరపున మేము కొంచెం రిక్వెస్ట్గా అడుగుతూ ఉన్నాము రిలీఫ్లు కానీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే మాకు అధికారులు మాకు కల్పించి ఏమైనా ఇస్తే ఇంకా మరిన్ని పథకాలు సాధించడానికి అవకాశం ఉంటాయని మేము మా తరపున చెప్తా ఉన్నాము ఓకే విజ్ఞప్తి చేస్తాం మీరు మాట్లాడండి ఉన్నాను అక్కడే ఉన్నాను మీరు నా పేరు గుండు సత్యనారాయణ నేను జీడీకే లెవెనింగ్ లైన్లో ఆధార్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను అలియాస్ అమరేంద్ర బాహుబలి గత 2016 నుంచి వెళ్ళి 90+ కేటగిరీలో ఇప్పటి వరకు కోల్ ఇండియాలో 1st ప్లేస్ సాధించాను ఇప్పుడు కూడా మిస్టర్ కోల్ ఇండియా గురించే ప్రయత్నం చేస్తున్నాను కష్టపడతాను చాలా కష్టపడతాను రోజు డైలీ పొద్దున 2 అవర్స్ సాయంత్రం 2 అవర్స్ కంపెనీ ఇంకొక క్యాంప్ ఒక 1 వీక్ ముందు క్యాంప్ ఇస్తే మాకు కొంచెం వెసులుబాటు ఉండు కానీ ఇప్పుడు నేను సొంతగా 1 వీక్ 23 నుంచి వెళ్ళి మాకు రిలీవింగ్ ఇచ్చింది కానీ నేను ముందస్తుగా ఒక 1 వారం రోజులు నా పర్సనల్గా లీవ్ పెట్టుకున్నా ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి రోజుకు 30 గుడ్లు 750 గ్రామ్స్ విత్ బోన్లెస్ చికెన్ ఓట్స్ ఇవన్నీ దాదాపు నాకు రోజుకు ఒక 400 ఖర్చు ఎంత నా ఓన్గా ఖర్చు పెట్టి కంపెనీకి పేరు తెద్దామనే కదా కానీ క్యాంపులు క్యాంప్ ఏమంటే అసలుకే కూల్ ఇండియా క్యాన్సల్ అంటుంది క్యాంప్ అడిగితే ఈ అసలుటప్పుడు కార్మికుడు ఎలా అడుగుతాడు దాని గురించే ఇక గత ముందు సంవత్సరం అయినా ఇంకా జరగబోయేదా దానికైనా మా కార్మికులు ప్రోత్సహించి ఓ 1 వీక్ క్యాంప్ ఇస్తే ఇంకా మంచి ఇంకా గోల్డ్ మెడల్ సాధిస్తామని నా కోరిక పెద్దపల్లి జిల్లాలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు వివిధ కేసుల్లో పట్టబడ్డ 100 కిలోల గంజాయిని కోర్టు ఆదేశానుసారం ఇవాళ పోలీసులు బసంత్ నగర్ లోని కేశవరావు సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన కొలిమిలో వేసి కాల్చి బూడిద చేశారు ఈ సందర్భంగా పెద్దపల్లి డిప్యూటీ పోలీస్ కమిషనర్ పి రవీందర్ ఎల్సీఓ సిటీ న్యూస్ తో మాట్లాడారు డీసీపీ వెంట పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి సిఐ ప్రదీప్ కుమార్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఐలు ఉన్నారు
దాదాపుగా మన మిషన్ జిల్లాలో 10 కేసుల్లో అన్ని కోల్సింగ్ 10 కేసుల్లో 100 గిరెల పైన పెద్దాయని దానం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు కంట్రోల్ బోర్డు ఇచ్చిన రాష్ట్ర కలిగిన ప్రకారం ఈరోజు మనం ఈ చైన్లో దాంట్లో వేడ జరిగింది. ఇంకా కూడా మేము గీతా బ్రేక్గా ఉంటుంది మన దగ్గర కూడా దానం చేసుకోవాలి. సందర్భం చెప్పేందంటే గాంధీపై కంటిన్యూస్ ఒక నిరంతరంగా ఎగువ అనేది కంటిన్యూ చేస్తాం. దాన్ని మ్యాక్సిమం కంట్రోల్ చేయడానికి మా మౌంట్ ప్రయత్నం చేస్తాం. దాదాపు పెద్ద జిల్లాలో సప్లైస్ కూడా దాదాపు కంట్రోల్ చేయడం. ఇంకా కూడా ఇక్కడక్కడ కనపడే ప్యాకెట్లో డీటెయిల్లో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళకి సర్వీస్ పెట్టాం. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. అందరూనే అది కూడా దాదాపు అప్డేట్ అయ్యే విధంగా వాళ్ళందరూ కూడా చేసే విధంగా వాళ్ళని కూడా పట్టుకొని కాపాడ కూడా వాళ్ళు చేసే విధంగా సహకరిస్తున్న అందరికీ కూడా సహకరిస్తున్న అందరికీ. జిల్లాలో నిరుద్యోగులైన యువతకు ప్రణాళికాబద్ధంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ 1-2 పోస్టులకు అందించే ఉచిత శిక్షణ కార్యక్రమం అమలుపై ఇవాళ కలెక్టర్ తన ఛాంబర్లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. శిక్షణ కోసం కరీంనగర్లో ఉన్న పోలీస్ శిక్షణ కళాశాలను పరిశీలించాలని ఏప్రిల్ 22-23 తేదీలలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు ఉచిత శిక్షణ ఎగ్జామినేషన్ రెసిడెన్షియల్ శిక్షణకు ఎంపికైన యువతి యువకులకు ధృవీకరణ పత్రాలు పరిశీలించడంతో పాటు శారీరక దారుణ్య కొలతలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలపై యువతకు శిక్షణ అందించే నాణ్యమైన సంస్థను గుర్తించాలని శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ పి రవీందర్, ఇతర శాఖల అధికారులు నాగేశ్వర్, రంగారెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.